कुकटपल्ली नियोजकवर्गम बोयनपल्ली विविध कॉलनीलो निर्वहिंचिन आत्मीय सम्मेलनंलो एम्मेल्ये माधवरं कृष्णाराव पाल्गोन्नारु। पलु कॉलनीलो इंटिंटिकि तिरिगि प्रचारं चेशारु। बोयनपल्ली डिविजन्लो रोड्लु డ్రైనేజీలు మంచినీటి సమస్యలు లేకుండా పరిష్కరించామని ఆయన అన్నారు। అంతేకాకుండా బోయిన్ చెరువు ద్వారా పక్కనే ఉన్న కాలనీలకు దోమలతో ఇబ్బందులు పడుతుంటే సమస్యను పరిష్కరించామని గుర్తు చేశారు। ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ను గెలిపించాలని కోరారు। అంటే మహిళలకు నెలకు 3000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। మరి చాలా మందికి డబుల్ బెడ్రూమ్ రావాల్సిన అవసరం ఉంది, నేను ప్రెస్ మీడియా కూడా తెలియజేస్తా ఉన్నాను। ఇచ్చినటువంటి వాళ్ళకు ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది। నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇంకొక 5 విడతల లోపల ఎవరికైతే రాలేదో అప్లై చేసుకున్నటువంటి ప్రతి బిడ్డకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100కి 100 పేరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత మాధవరావు కృష్ణారావు తీసుకుంటారు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। వేరే పార్టీ నుంచి వచ్చాడు ఎవరో మీకు తెలియదు, అసలు ఎవరు గుర్తే పట్టరు మీరు। వాళ్ళు వచ్చేస్తారు ఇంకొకసారి తిరుగుతారు, రేపు పెద్దల ఎలక్షన్ తర్వాత మీ కష్టాలు మీ బాధలు తెలిసినటువంటి వ్యక్తిని నేను ముద్దమన్నా। తెలంగాణ రాష్ట్రంలో ఒక బతుకమ్మ అనేటువంటిది ఒక గొప్ప ఆలోచన। మన చెల్లెళ్ళు మన అక్కలు బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆనందంగా ఉండేటువంటి రోజు బతుకమ్మ పండుగ। మరి ఈరోజు బతుకమ్మను ఏర్పాటు చేసినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు। మరి ఈరోజున ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి, మరి ఈరోజు చూశారు మీరు హెచ్ఎల్ పార్క్ బ్రహ్మాండంగా జరుగు చేసి చూపెట్టాము। ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోందని చెప్పి ఈ సందర్భంగా